బట్టతలతో బాధపడుతున్నారా ఆధునితమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును హైదరాబాద్ సార్ నమస్తే సార్ నమస్తే అండి రామ్ ప్రసాద్ గారు గత పది సంవత్సరాలుగా ఒక ఎల్ఐసి పాలసీ కడుతూ వస్తున్న ఒక వ్యక్తి ఒక మూడు సంవత్సరాల నుంచి మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టార్ట్ చేశాడు అంటే ఆల్రెడీ లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి ఎల్ఐసి పాలసీ కడుతున్నాడు అది కంటిన్యూ అవుతుంది మళ్ళా అదనంగా ఒక త్రీ ఇయర్స్ నుంచి మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఇన్వెస్ట్ చేస్తున్నాడు సరే దాంట్లో దీంట్లో వస్తున్న రిటర్న్స్ని కంపేర్ చేసుకున్నాడు సో తనకు వస్తున్న రిటర్న్స్లో మ్యూచువల్ ఫండ్ రిటర్న్స్ అనేది చాలా బెటర్మెంట్ అనిపించింది ఆల్రెడీ ఎల్ఐసి పాలసీ కూడా కంటిన్యూలోనే ఉంది మరి ఈ రిటర్న్స్ని కంపేర్ చేసుకొని ఆ ఎల్ఐసి పాలసీని ఆపేసుకొని ఆ అమౌంట్ని కూడా తీసుకొని వచ్చి మ్యూచువల్ ఫండ్స్లోకి డైవర్ట్ చేసుకోవడం అనేది కరెక్ట్ అంటారా అంటే అలా చేయడానికి పాసిబిలిటీ ఉందా ఇదంతా మన చేతిలో పని కదా కానీ అది కరెక్ట్ అని చెప్పలేం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వ్యక్తికి ఇన్వెస్ట్మెంట్ కాదు ఇంపార్టెంట్ ఇన్సూరెన్స్ ఎల్ఐసిలో మీకు ఆ ఇన్సూరెన్స్ ఉంది ఎస్ మీ మ్యూచువల్ ఫండ్లో ఇన్సూరెన్స్ ఎక్కడిది ఇన్సూరెన్స్ లేని పక్షంలో రేపు వ్యక్తికి ఏమైనా అయితే ఇన్వెస్ట్మెంట్ ఆగిపోతుంది కదా సో రిటర్న్స్ కొరకు ఇన్సూరెన్స్ పాలసీ కాదు ఇన్సూరెన్స్ కొరొక ఇన్సూరెన్స్ పాలసీ సో మీరు చెప్పిన సినారియోని ఇంకా నేను బెటర్మెంట్ చేస్తాను విత్ అన్ ఎగ్జాంపుల్ చెప్దాం ఓకే ఇరవై నాలుగేళ్ళకి ఒక వ్యక్తి ఉద్యోగం ఎక్కాడు మంచి ఉద్యోగం ఎక్కాడు ఆ రోజు సో అతను సంవత్సరానికి లక్ష రూపాయలు పాలసీ కట్టడం మొదలెట్టి ఎందుకంటే అతని ఫస్ట్ జీతంలోనే ఇతను ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్లో ఉంటే డెఫినెట్గా పాలసీ కట్టేస్తారు ఎవరైనా అందరం చేసినవే ఈ ఎల్ఐసి జీవన పాలసీ తీసుకున్నారు సంవత్సరానికి లక్ష రూపాయలు ఇరవై వేలుగా కడతారు ఇరవై లక్షలు కడితే నలభై లక్షలు మెచ్యూరిటీ వస్తుంది పార్లల్గా ఆయనకి డే వన్ నుంచి ఇరవై లక్షల లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ ఉంటుంది ఇరవై లక్షలు కాబట్టి ఇరవై లక్షల కవరేజ్ ఉంటుంది కదా ఇప్పుడైనా ఒక నెల కట్టి చనిపోయినా ఇరవై లక్షలు వస్తుంది వన్ ఇయర్లో పోయినా ఇరవై లక్షలు వస్తుంది ఆ ఫ్యూచర్ మనకు మ్యూచువల్ ఫండ్స్లో ఉండదు సో ఎప్పుడైతే మీ లైఫ్లో ఇన్సూరెన్స్ని కరెక్ట్గా అడ్రస్ చేస్తారో అప్పటి వరకు మీకు ఆ పాలసీని ఆపాలనే థాట్ కూడా రాకూడదు ఇప్పుడు ఇదే వ్యక్తి ముప్పై నెలల వయసుకు వచ్చి ముప్పై నాలుగేళ్ల వయసు వచ్చే నాటికి ఒక రెండు కోట్లు తీసుకున్నారు తీసుకున్నారనుకోండి టూ క్రోర్స్ అప్పుడు ఇంకా ఎల్ఐసీలో ఆయనకి ఇన్సూరెన్స్ సంబంధం లేదు కదా ఎందుకంటే రెండు కోట్ల ఇన్సూరెన్స్ ఇక్కడ ఉన్నాక అక్కడ ఇరవై లక్షల ఇన్సూరెన్స్ గురించి మాట్లాసిన అవసరం లేదు అప్పుడు ఈమె కన్సిడర్ దట్ ఎందుకంటే ఇప్పుడు బాగా అవేర్నెస్ పెరిగిపోయి సిఏజిఆర్ క్యాలిక్యులేట్ చేస్తున్నారు కదా అలా చేస్తే జీవనానం ఫైవ్ పర్సెంట్ ఇస్తుంది లేదా స్లైట్లీ కొంచెం తక్కువ ఇస్తుంది సో ఫైవ్ పర్సెంట్ కొరకు ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి నాకు ట్వెల్వ్ వస్తుంది కదా అంటే ఎస్ ఇఫ్ ఇట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అయితే ఎస్ కానీ ఇన్సూరెన్స్ పర్పస్ అక్కడ దాని మీద డిపెండెన్సీ లేదని ఫస్ట్ ప్రూవ్ చేయాలి ఓకే అప్పుడు మీరు తీసుకోవచ్చు అప్పుడు మీరు తీస్తే మళ్ళీ ఇక్కడ ఒక డౌట్ వచ్చేస్తుంది టెన్ ఇయర్స్ కట్టిన వ్యక్తికి టెన్ ఇయర్స్ తర్వాత కట్టిన పూర్తి అమౌంట్ రాదు ఎండోమెంట్ పాలసీలో ఓకే ఒక ఎల్ఐసీనే కాదు ఏ కంపెనీ అయినా అంటే పది లక్షలు కట్టిన వ్యక్తి నిజంగా ఆయన సరెండర్ చేస్తే ఎగ్జాక్ట్ క్యాలిక్యులేషన్లో మేబీ నైన్ ల్యాక్స్ వస్తుంది ఎయిట్ పాయింట్ ఎయిట్ ల్యాక్స్ వస్తుంది నైన్ ల్యాక్స్ తీసుకో సో అప్పుడు అనిపిస్తుంది అరే నేను టెన్ ల్యాక్స్ కడితే నైన్ ల్యాక్స్ వస్తుంది కదా అని కట్టిందనికన్నా తక్కువ వస్తుంది కదా ఓకే ఇదే నా పాయింట్ నేను చాలాసార్లు చెప్తాను రెండు మూడు మూడేళ్ళకే మ్యూచువల్ ఫండ్ తగ్గింది అంటారు పదేళ్ళైనా కట్టింది కదా అది కట్టేస్తారని చెప్తా ఓకే సో మరి అప్పుడు లాస్ కదా అంటే లాస్ అయినా సరే మీకంటూ ఇన్సూరెన్స్ ఉంటే నేనైతే పర్సనల్ వ్యూ తీసేయచ్చు అని చెప్తాను ఎందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా మీరు అది తీసేసారనుకోండి అక్కడ వచ్చిన తొమ్మిది లక్షలు మ్యూచువల్ ఫండ్లో పెట్టుకోవచ్చు మీకు ఎందుకంటే ఆ పాలసీ ఇరవై ఏళ్ళ పాలసీ పదేళ్ళు అయింది పదేళ్ళ తర్వాత తీసేస్తే ఇంకో పదేళ్ళు ఉన్నది కదా ఒకవేళ అప్పటిదాకా మీరు కట్టడం చేస్తే మీకు నలభై లక్షలు వస్తుంది ఇప్పుడు ఒకసారి ఆలోచించండి సన్నగా దాన్ని కట్టడం ఆపేశారు ఆ తొమ్మిది లక్షలు తీసుకొచ్చి మ్యూచువల్ ఫండ్లో అంశం పెట్టేశారు మ్యూచువల్ ఫండ్స్ కన్జర్వేటివ్గా ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ అనుకుంటాం కదా ఇన్ కేసు ఫిఫ్టీన్ అనుకుంటే కాస్త ఫిఫ్టీన్ అనుకుందాం కాస్త హై ఇయర్స్ ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే ఫైవ్ ఇయర్స్లో డబుల్ అవుద్ది కదా రూల్ ఆఫ్ సెవెంటీ టూ సో తొమ్మిది లక్షలు పెడితే నెక్స్ట్ ఐదేళ్లలో పద్దెనిమిది లక్షలు అవుతుంది ఇంకొక ఫైవ్ ఇయర్స్లో ముప్పై ఆరు లక్షలు అయిపోయింది అంటే ఆ పాలసీని కంటిన్యూ చేసి ఫర్దర్ అన్ని టెన్ ఇయర్స్ కడితే ఎంత వస్తుందో ఇక్కడ అంత వచ్చేస్తుంది ఫస్ట్ పాయింట్ మరి అది ఆపటం వలన దానికి ఫర్దర్ కడుతున్న ప్రీమియమ్స్ మిగిలిపోయాయి కదా సంవత్సరానికి లక్ష రూపాయలు ఆ సంవత్సరానికి లక్ష రూపాయలు ఇక్కడ ఈ పదేళ్ల పాటు కడితే ఎస్ఐపి ద్వారానో ఇయర్లీ వన్ ల్యాక్ ఇది ఒక పదిహేను లక్షలు అవుతుంది ఈ పదిహేను ప్లస్ ముప్పై ఎనిమిది గట్టిగా దానికంటే చాలా ఎక్కువ వస్తుంది అయితే ఈ స్పెసిఫిక్ జీవనం పాలసీలో మెచ్యూరిటీ తర్వాత కూడా ఇన్సూరెన్స్ కవర్ ఉంటుంది అదొక వాదన వచ్చేస్తుంది సరే అది ఎప్పుడు పోయినా ఇరవై లక్షలు వస్తుంది కదా అని ఓకే ఆ పాయింట్ కరెక్టే కానీ ఎప్పుడు పోయినా ఇరవై వేరు ఈరోజు పోతే వచ్చి ఇరవై వేరు ఇప్పుడు నేను ఎనభై వేళ్ళకి పోతే ఇరవై వస్తే ఇరవై దేనికైనా పనికి వస్తుందా దానికి మీనింగే లేదు అంటే రెండు కోట్లు టర్మ్ ఇన్సూరెన్స్ ఉన్న వ్యక్తికి సో ఇక్కడ ఓవరాల్ స్టోరీలో ఎల్ఐసి పాలసీ రాంగ్ అని చెప్పే ప్రసక్తే లేదు ఎందుకంటే ఎవరికైతే ఇన్కమ్ ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళకే టర్మ్ ఇన్సూరెన్స్ వస్తుంది అది లేని వ్యక్తి టర్మ్ రాదు కదా అప్పుడు ఆప్షన్ ఎల్ఐసి పాలసీ ఇప్పుడు ఒక రిక్షా పుల్లరు ఉన్నారు లేదా ఏదో ఊర్లో స్కిల్ జాబ్ చేసుకుంటారు రోజుకి ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు సంపాదిస్తాడు ఆయన ఐటీఆర్ ఫైల్ చేయడు కదా అతనికి టర్మ్ ఇన్సూరెన్స్ రాదు ఆ వ్యక్తికి పది లక్షల పాలసీ ఇరవై లక్షల పాలసీ ఎల్ఐసిలో ఉంటే నిజానికి రిస్క్ జరిగితే ఆ ఇరవై లక్షలు ఆ ఫ్యామిలీని నిలబెట్టగలుగుతుంది కానీ ఈ పది లక్షలు ఇరవై లక్షల ప్యాకేజ్ ఉన్న వ్యక్తికి ఇతను పోతే ఇరవై లక్షలు వస్తే ఎలా నిలబెడతాయి ఫ్యామిలీ లేదు సో అందుకనే ఏది కూడాను ఇన్వెస్ట్మెంట్స్లో బ్యాడ్ అనేది లేదు ఆల్ ద ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ గుడ్ ఓన్లీ బట్ ద క్వశ్చన్ గుడ్ గుడ్డా బ్యాడా కాదు ఏది నీకు రైట్ ఒక ఫార్మసీలో ఉన్న మెడిసిన్ అంతా గుడ్ మెడిసిన్ దర్ ఇస్ నథింగ్ కల్డ్ అ బ్యాడ్ మెడిసిన్ బట్ ఏ మెడిసిన్ వేసుకోవాలి ఐడెంటిఫై చేసుకోగల జబ్బు తెలిస్తే వేసుకోవాలి అది కూడా ఆ రిక్వైర్ డోస్ ఏదిలో వేసుకోవాలి ముందుగా మీరు డయాగ్నోస్ చేసుకొని మీ జబ్బు ఏదో గుర్తించి దానికి ఏ మెడిసిన్ అది వేసుకోవాలి అన్ని మంచివే కదా అన్ని అన్ని గుడ్డే కదా అని వేసుకుంటే అవుదాం ఎలాగైతే మీ జబ్బుకి రైట్ మెడిసిన్ అలాగే మీ ఇన్వెస్ట్మెంట్స్ కూడా మీ రిక్వైర్మెంట్కి రైట్ ఇన్వెస్ట్మెంట్ కావాలి అందరు తీసుకున్నారని తీసుకోవద్దు అలా అని ఇప్పుడు ఈ ఎల్ఐసి పాలసీస్ కూడా ఎవరు లేరు అందరం ఒకప్పుడు తీసుకున్న వాళ్ళని మొద మొదటి జీతంలో ఎల్ఐసీనే తీసుకున్న ఆ రోజు అది కరెక్టే ఆ రోజు అది కరెక్టే ఈరోజు కూడా రాంగా అంటే ఇప్పుడు భారీ ఇన్కమ్ ఉంది ఆ ఇరవై లక్షలతో మనకు వచ్చేది ఏమీ లేదంటే అప్పుడు ఈ రోజుకి గ్రో కాలేదు కెరీర్ లేదంటే అది ఉంచుకోవాల్సిందే ఎస్ అలా సో ఇక్కడ రైటా రాంగా కా సారీ గుడ్డా బ్యాడా కాదు గుడ్డా బ్యాడా కాదు రైట్ ఇది అందరికీ ఒక రైట్ కాదు ఒకరికి రైట్ అయింది ఇంకొకరు రాంగ్ కావచ్చు బిలో లోయర్ ఇన్కమ్ వాళ్ళకి అందరికీ ఒక అద్భుతమైన వరం అంటూ ఉందంటే ఎల్ఐసి ఆబ్వియస్లీ ఎందుకంటే ఆ ఐదు లక్షల ఇన్సూరెన్స్ కవర్ కూడా ఒక ఫ్యామిలీని నిలబెడుతుంది కానీ ఆల్రెడీ నేనే నెల లక్షలు అంపేస్తున్నా అంటే అప్పుడు అది రైట్ కాదు రైట్ కాదు ఎస్ సార్ అలా ఆలోచించుకోవాలి ఇట్స్ కంప్లీట్లీ నో చెప్పేది లేదు ఎస్ చెప్పేది లేదు ఇప్పుడు మనం చెప్పిందని క్రాస్ చెక్ చేసుకోవాలి మళ్ళీ దీని మీద కామెంట్స్ వద్దు అంటే వస్తుందా పన్నెండు అంటే పదిహేను వస్తుందా అంటే ఎల్ఐసిలోనే మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్స్ యూ టైప్ ఎల్ఐసి బ్లూ చిప్ ఫండ్ ఎల్ఐసి లార్జ్ క్యాప్ లేదా మిడ్ క్యాప్ ఉన్నాయి అవే చెప్పేస్తాయి గూగుల్లో మీకు ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్స్ కూడా ట్వల్వ్ వచ్చినాయి కదా సో ఆలోచించి ముందుగా టైం వెచ్చించండి అప్పుడు నిర్ణయం తీసుకోండి సో కేస్ టు కేస్ ఉంచాలా తీసేయాలా అలా నిర్ణయించుకోవాలి రైట్ రైట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ రామ్ప్రసాద్ గారు రైట్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి